2014లో ఖాళీగా గాలికి తిరుగుతాను బీజేపీ. ఆ టైంలో చంద్రబాబు నాయుడు వాళ్ళు మనుషులు వచ్చి మా ఇంటికి వచ్చి చెప్పినారు. ఏమని చెప్పినారంటే, ఒరే రెడ్డిగా మీ కొడుకు గాలికి తిరుగుతున్నారా, చంద్రబాబు నాయుడు వస్తే ఇంటింటికి ఉద్యోగం వస్తారా, నువ్వు ఓటేస్తే చాలు మీ ఇంటికే ఎత్తుకొని వస్తుంది ఉద్యోగం, మీ పెద్దోడిని నువ్వు ఏడైనా చదివి ఏడైనా ఉద్యోగం చేసుకుంటారా ఎయిరా అని చెప్తే, మా నాయన ఏం చేశాడంటే, మా నాయన వేసింది కాకుండా నన్ను మా తమ్ముడిని మా ఆమెను అందరినీ దించినాడు, ప్రచారంలో కూడా దించినాడు. నేనే ఈ భుజం మీద జెండా మార్చా, అయ్యా ఏంటయ్యా ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తుంది అని పని చేయించి ఉద్యోగం ఓటేస్తే, ఒక సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 అయింది, 4 అయింది, 5 కూడా అయిపోయింది. ఏ మళ్ళీ రేపు ఇంకో 2 నెలల్లో ఎలక్షన్ అంట, ఇప్పుడు దాకా ఉద్యోగం ఇలా పని చేయాలని నిరుద్యోగం 1000 రూపాయలు కూడా వాడు మంగళూరు కొలిపిస్తానని నాకు ఇలా ఏం చేయాలని చెప్పు. ఇట్లా పని చేస్తే మాకు ఉద్యోగాల్లో నిరుద్యోగ బుద్ధిలే, అయితే పోతే పోయిందిలే, ఎట్టో కట్టా బతుకుందామంటే ఇప్పుడు ఏం చేస్తాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.